మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? 30వ తారీఖు 8వ నెల 2022వ సంవత్సరం కీర్తనల గ్రంథము 129వ కీర్తనలోని 2వ వాక్య భాగము, నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగుచేసి మీ దైవస్వరమును వినిపింపచేసి ఈ ఉదయమున మీ కృపచేత మమ్మలను నింపమని, కనికరించమని, దైవస్వరాన్ని వినిపింపచేయమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని తండ్రి, మీ కృపా బాహుళ్యములో మీ కృపా మహదైశ్వర్యము చేత మా ప్రతి అవసరతలు తీర్చమని, ఈ వాక్యమిని చిన్న నిబిడ్డలైన వారందరినీ దీవించండి యేసునామములో, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 129వ కీర్తన కూడా యాత్రా కీర్తనలోనిది ఒకటి. ఇందు 8 వాక్య భాగములు పొందుపరచబడ్డాయి. ఆరంభములో ఉన్న అనుభవాలు ముగింపులో లేవు. ఆరంభము తన బాధలతో ఆరంభించిన భక్తుడు ప్రవచనాలతో కొనసాగిస్తూ ముగింపులో భక్తిహీనుని యొక్క జీవితం ఎలాగునుంటుందో తెలియజేశారు. ఉన్నది 8 వచనాలే అయినా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను కొందరి జీవితాలను తెలియజేస్తుంది. అయితే ఈ ఉదయకాల వేళ మనము ధ్యానించేటువంటి మాట ఏంటంటే, బాధలలో విజయము లేక శ్రమలలో విజయము. శ్రమలతోనే మన విజయము. సాధారణంగా బాధలతోనూ నష్టం, శ్రమలతో దుఃఖము రావాలి. కానీ ఇక్కడ భక్తుని జీవితాన్ని మనం గమనించినప్పుడు శ్రమలతోనే తాను విజయాన్ని సాధించారు. ఆత్మీయులారా, ఆరంభంలో ఇశ్రాయేలు ఇట్లనును అనుంది. ఇశ్రాయేలు ఇట్లనును ఎలా అంటున్నాడు? నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. ఒకే మాట 2 సార్లు చెప్పారు. అయినను వారు నన్ను జయించలేకపోయిరి. బాధ పెట్టారు, నేను బాధపడ్డాను. ఆ బాధలో వారు నా మీద జయము పొందలేదు. కానీ బాధలో నేనే ఓడిపోక జయాన్ని పొందానని భక్తుడు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు అనగా మనం అర్థం చేసుకోవాలి, యాకోబు యొక్క 12 గోత్రముల వారు. యవన కాలంలో ఇశ్రాయేలును ఎవరు బాధ పెట్టారు? యవన కాలం అంటే ఎదుగుచున్న కాలం, బలాన్ని పొందుచున్న కాలం, బలవంతులగుచున్న సమయం అది. ఇజ్రాయేలు ప్రజ ఎక్కడ బలవంతులయ్యారు? వారు కనానులో బలవంతులు కాలేదు. యోసేపు కాలాన ఐగుప్తు దేశానికి 66గురుగా తండ్రి సంతానం అనగా యోసేపు యొక్క తండ్రి అయిన యాకూబు కుటుంబీకులు వెళ్ళారు. ప్రియులారా, 400 సంవత్సరాలు వారు పరదేశమందు జీవించారు. 66గురుగా వెళ్ళినటువంటి ఈ ప్రజ ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతమందు అత్యధికమైన బలాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వారు పరవాసులుగా వెళ్ళిన వారు దేశమును స్వాధీనపరుచుకొనగలిగినంత బలవంతులై వారు ఎదిగారు. అంటే తమది కాని దేశములో వారు బలాన్ని పొందుకున్నారు. మాట గుర్తున్నది కదా, యవన కాలమందు
వారు నాకు అధిక బాధలు కలుగజేసిరి. అంటే ఐగుప్తు దేశంలో వారు బలమును పొందుచున్న సమయాన ఎంతోమంది శత్రురాజులైన ఫరో యొక్క ఇంటి వారలు 400 ఏండ్ల కాలంలో వారిని ఇబ్బంది పెట్టారు. ప్రియులారా, అధికమైన బాధలు కలుగజేశారు. సహజ బైబిల్ పరిచయం ఉన్న మనందరికీ తెలుసు కదా, నిర్గమాకాండములో 1వ అధ్యాయమందు ప్రియులారా 11వ వాక్యమున మనం చూచినట్లయితే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రాంసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిరి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశస్థులు, ఐగుప్తు రాజులు, ప్రియులారా, ఎంతోమంది ఇజ్రాయేలు ప్రజను ఇబ్బంది పెట్టారు. అందుకే భక్తుడు అంటాడు, నా యవ్వన కాలములో నన్ను ఎంతోమంది బాధలు పెట్టారని. ప్రియులు ఎంతో వెట్టి చాకిరి చేయించారు, శ్రమ పెట్టారు. ఆత్మీయులారా గమనించాలి, ఆ శ్రమలన్నిటి మధ్యలో ఇస్రాయేలీలు బలము పొందారు. దేవునికి స్తోత్రం. వారు శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయేలు విస్తరించి ప్రబలిరి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్నటువంటి దైవ జనాంగమ, ఇస్రాయేలు శ్రమల మధ్యలో అభివృద్ధి పొందారు. మరి దేవుని యందు విశ్వసిస్తున్న నీవు గమనించాలి, 66గా ఐగుప్తులోనికి వెళ్ళిన వారు 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ దేశంలో వారు బానిసలై ఉన్నారో అదే దేశానికి 10 రకములైన తెగుళ్ళ చేత ఆ దేశాన్ని గడగడలాడించి మహా గొప్ప సైన్య సమూహముగా 100,000 మంది ప్రజలుగా సముద్రాలను చీల్చుకుంటూ అరణ్యాన్ని దాటుకుంటూ పగటి వేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభములో వారు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చారు. శ్రమలలో వారు నలిగిపోలేదుగా, శ్రమలలో వారు మగ్గిపోయలేదు, శ్రమలలో వారు అంతరించిపోలేదు కదా. ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డ, ప్రతి శ్రమ వెనుక ఒక విజయం దాగున్నది, ప్రతి నింద వెనుక ఒక ఘనత దాగున్నది, నీవు పొందియున్న ప్రతి అవమానం వెనుక రెట్టింపు ఘనత కిరీటం నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావు, బహుశా కుటుంబ జీవితమా, ఆర్థిక విషయమా, మానసికంగానా, ఆరోగ్యంగానా, కలవరపడిపోకు. ఇజ్రాయేలు ప్రజ బాధలో శ్రమలో విజయాన్ని పొందినట్లుగా నీ ఇరుకైన స్థితిలో నా దేవుడు విశాలతను కలిగించగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రియులారా, ఇజ్రాయేలును వృద్ధిపరచిన దేవుడు మనలను వృద్ధిపరచగల సమర్థుడు. అయితే ఇజ్రాయేలు ఏం చేశాడు? అలాగున శ్రమలు వృద్ధిపరచబడడానికి ఇజ్రాయేలు ఏకదేవుని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, గొర్రెపిల్ల రక్తము చేత వారు కాపాడబడ్డారు. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినిచున్నటువంటి ఆత్మీయులారా, నువ్వెన్ని శ్రమల మధ్యలో ఉన్నా ఆ శ్రమలన్నింటిలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తారు. ఎప్పుడో తెలుసా, పస్కా గొర్రెపిల్ల రక్తంలో ఇజ్రాయేలు కాపాడబడినట్లుగా ఏసు సిలువ రక్తం చేత నువ్వు కడగబడితే, ఏసు సిలువ రక్తం చేత నువ్వు కొనబడితే, ఏసు సిలువ రక్తం చేత పరిశుద్ధ పరచబడితే శ్రమనే నీకు దేవుడు విజయంగా మలుస్తారు. ఆది సంఘం శ్రమపెట్టబడిన కొలది విస్తరించినట్లుగా నిన్ను నా దేవుడు నీ శ్రమలలోనే విజయాన్ని కలగజేసి ఫలభరితమైన జీవితమునకు నడిపించును గాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం.
వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి. మీ మేలు చేత నింపండి, పునరుత్నపు శక్తితో కప్పండి. అయ్యా, ఇజ్రాయేలు బాధల మధ్యలో విజయాన్ని పొందినట్లుగా మా ప్రియులు ఏ విషయంలో బాధలు పడుతున్నారో, ఏ విషయంలో కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రభువా, వాటన్నింటి నుండి గొప్ప విడుదల కలుగునుగాక. ఇజ్రాయేలుకు ఐగుప్తు నుండి విడుదల కలిగినట్లుగా మా ప్రియులకు గొప్ప విడుదల మీ నామంలో కలుగునుగాక. మీ దీవెన దయచేసి మేలు చేత నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.